ఈ ముఖ్యమంత్రి ముక్కలు ముక్కలుగా చేసి మూడు ముక్కలట పేకాట అనుకున్నాడు. మూడు ముక్కలు చేస్తారంట, మూడు సిటీలు అంట, మూడు రాజధానులు అంట. అభివృద్ధి వికేంద్రీకరణ తెలియదు, అభివృద్ధి చేయడం తెలియదు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు యువత అంతా కూడా ఇది డిబేట్ జరగాలి. మీకు స్కాలర్షిప్లు ఇవ్వాల, రీజన్ ఏంటి? ప్రభుత్వానికి ఆదాయం పడిపోతూ ఉంది. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అభివృద్ధి జరిగితే, సంపద సృష్టిస్తే, అందులో నుంచి ప్రభుత్వానికి వచ్చే ట్యాక్సులు ప్రభుత్వానికి వస్తాయి, వ్యక్తులకు వచ్చే ఆదాయం వ్యక్తులకు వస్తుంది. ఇప్పుడు చదువుకుంటున్నారు, పేరెంట్స్ డబ్బులు ఇస్తున్నారు, అయినాక మీరు ఉద్యోగం చేస్తే మీకు జీతం వస్తుంది, లేదంటే ఇండస్ట్రీ పెడితే ఆదాయం వస్తుంది. అక్కడి నుంచి మీరు ఖర్చులు పెట్టుకొని మిగిలిన డబ్బులు మిగిలి పెడతారు, లేకుంటే అక్కడైనా సరిపోతుంది. ఎప్పుడైతే ఖర్చు పెడతారో అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మీరు ఒక వస్తువు కొన్నారు, జీఎస్టీ కడతారు. మీరు ఎక్కువ ఆదాయం వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇది ఇప్పుడు ఆదాయం తగ్గిపోయింది రాష్ట్రానికి, ఇప్పటికే జిఎస్టిపి బాగా పడిపోయింది, దీనివల్ల ఆదాయం తగ్గిపోయింది, పనులు ఏమీ కావడం లేదు. అంటే ఒక క్రైసిస్లోకి వెళ్ళిపోతున్నాం, ఫైనాన్షియల్ మెస్అప్ అయ్యింది, ఒక క్రైసిస్కి వెళ్ళిపోతున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి విషయం. ఇప్పుడు ఏమైంది, విశాఖపట్నంలో డేటా సెంటర్ హైదరాబాద్తో సమానంగా, హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ వస్తే ఎంత పికప్ అయిందో, విశాఖపట్నంలో అదాని 70,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి డేటా సెంటర్ పెడుతున్నారు. డేటా ఈజ్ ఎవ్రీథింగ్, మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఇప్పుడు